అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. రేషన్ షాపుల కోసం ఆ పార్టీలో ఇరు వర్గాల నేతలు బాహాబాహీకి దిగారు. ఎమ్మెల్యే శ్రావణి వర్గం, కేశవరెడ్డి వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాల నేతలు గుంపులుగా విడిపోయి కొట్టుకున్నారు. బుక్కరాయ సముద్రం పోలీసుల సమక్షంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా వాదులాడుకున్నారు. మరోవైపు పోలీసులతోనే వాగ్వివాదానికి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గ్రూప్ రాజకీయాలు వర్గపోరు ఒకసారిగా తీవ్రతరమైందని చెప్పాలి. ఎందుకంటే అధికారం చేపట్టిన తర్వాత ఎవరైతే రేషన్ షాపుల కోసం, అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఏజెన్సీల కోసం పూర్తి స్థాయిలో ఎవరికి వారు లాబింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సింగనమల శాసనసభ్యులు బండారు శ్రావణి వర్గీయులు పూర్తి స్థాయిలో, అంటే ఎమ్మెల్యే కమిషన్లోనూ పూర్తి స్థాయిలో జాబితా సిద్ధం చేయడం, వాటిని అమలు చేయాలని కమిషన్ అధికారులకు ఒక జాబితాను పంపుతుండడంతో అసమ్మతి నేతలు ఒకసారిగా మగ్గుపంచిన వాతావరణం కనిపిస్తోంది. ఇదే నేపథ్యంలో రేషన్ షాపుల కేటాయింపు సంబంధించి సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రంలో ఒకసారిగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకవైపున ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్గీయులు, మరోవైపున ఉమెన్ కమిటీ ప్రాతినిధ్యం వహిస్తున్న కేశవరెడ్డి వర్గీయులు ఒకసారిగా బాహాబాహీకి దిగారు. రేషన్ షాపులు తమకు కావాలంటే తమకు కేటాయించాలని పూర్తి స్థాయిలో సాక్షాత్తు ఒకవైపున అధికారులు, మరోవైపున పోలీసుల సమక్షంలోనే వాగ్వాదం చోటు చేసుకుంది. అదేవిధంగా పరస్పరం గొడవకు దిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా బుక్కరాయ సముద్రం పోలీసుల సమక్షంలోనే చోటు చేసుకుంది. పరస్పరం ఒకరికొకరు ఫిర్యాదు చేసుకుంటున్న వాతావరణం కనిపిస్తోంది. ఇరు వర్గాల గొడవ మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం అయితే సింగనమల కాన్వర్సేషన్ కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.